ప్రజ్ఞ మీడియాకు స్వాగతం. తెలుగు పాటకు తేనె త్రాగించి తెలుగువారి గుండెల్లో అనుభూతుల జయగంఠం రోగించిన కవిరత్నాలలో ఒకరు దాశరథి కృష్ణమాచార్యులు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలు బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన పరశురాముడు ఆయన. పడుచుదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించిన వారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. తన కళాన్ని ఖడ్గంలా ఉపయోగించిన ఆయన ఒరలో గర్జించే కవిత్వం, గర్వించే పాటలు ఇమిడిపోయాయి. దాశరథి అప్పటి వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. ఇప్పుడు ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చింది. బాల్యంలో దాశరథి విద్యాభ్యాసం అంతా కూడా ఖమ్మం జిల్లా మధిరలో నడిచింది. మొదటి నుంచి కూడా ఆయనలో కవితావేశం ఎక్కువగా ఉండేది. అలాగే సాహిత్యంపై ఆయనకి విపరీతమైన ఆసక్తి ఉండేది. వివిధ భాషల్లోకి సాహిత్యాన్ని ఆయన పరిశీలించారు. తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలను తనదైన శైలిలో ప్రభావితం చేశారు. తెలుగుతో పాటు సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల్లోకి పండితుడు అని అనిపించుకున్నారు. నిజాం పాలకుల నియంతృత్వాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛను ఆకాంక్షిస్తూ ఆయన అగ్నిధార కురిపించారు. ఆ దిశగా ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో పదునైన అక్షరాలతో పద్యాలు సంధించారు. దాంతో ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైలు గోడలపై బొగ్గుతో పద్యాలు, నినాదాలు రాస్తూ తనదైన శైలిలో భావజాలాన్ని భయం లేకుండా బయటపెట్టిన వారాయన. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆయన చేసిన అలుపెరగని పోరాటం ఆయనకి కవిసింహం అనే బిరుదును తెచ్చిపెట్టింది. దాశరథి నుంచి వెలువడిన అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, పునర్నవం, కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేరుతో అనువదించి అందించారు. అలాంటి దాశరథి ఆకాశవాణిలో కొంతకాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమ దిశగా అడుగులు వేశారు. అప్పటి వరకు ఆయన తీవ్రమైన భావజాలంతో కవితలు రాసినప్పటికీ సున్నితమైన భావాలతో మనసులను మంత్రించే శక్తి కూడా ఆయనకి ఉందనే విషయాన్ని చిత్ర పరిశ్రమ గుర్తించింది. పాటలు రాయడంలో ఘనాపాఠీలుగా పేరున్న ఆత్రేయ, దాశరథి వారికి అవకాశం ఇవ్వడం విశేషం. ఆత్రేయ వాగ్దానం సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమా కోసం దాశరథితో ఒక పాట రాయించారు. నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలవనీరా అంటూ దాశరథి రాసిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మధురమైనదే, మరువలేనిదే. అదే సమయంలో ఇద్దరు మిత్రుల సినిమా కోసం ఆయన రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే హుషారైన పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటి నుంచి పాటల పడవలో ఆయన ప్రయాణం మొదలైంది. ఇలా దాశరథి సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చే పద్యాలతో పాటు పరవశింపచేసే పాటలను కూడా లక్షలాది హృదయాల్లో వెదజల్లారు. ఒకవైపున శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారే వంటి కవులు విజృంభిస్తున్న కాలంలో దాశరథి తనదైన శైలిలో తన కళాన్ని పరిగెత్తించారు. అక్షరాలు గర్వించే పదునైన మాటలతో పద్యాలు రాసే మండే సూర్యుడిగా, ఊహల ఉద్యానవనంలో వెన్నెల వెదజల్లే పున్నమి చంద్రుడుగా మనసును ఆయన ఆక్రమించారు. అలాంటి దాశరథి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. మనసారా ఓసారి ఆయనను స్మరించుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా.